Current target end ipudu? 2 minutes. Time over. Okay, మళ్ళొక్కసారి ట్రై చేయండి. చూద్దాం. ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తనకి లోపల ఉంది. ఎలాగైనా సరే 2 మినిట్స్లో నేను తీస్తాను. ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు, గెస్ట్ ఉన్నారు, ఇక్కడ నుంచో ఇక్కడికి వచ్చినటువంటి సైకాలజిస్ట్ ఉన్నారు, ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరి ముందు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. రీచ్ అవుతాడా లేదా? నమ్మకం ఉందా? ఇంకా ఉంది. వితిన్ 2 మినిట్స్లో టార్గెట్ రీచ్ అవుతాడు. అక్కడ కూర్చోండి. ఓకే, తనకి ఒక మంత్రం వేస్తాను, తనకి ఒక ఆయుధం ఇస్తాను. ఇస్తే అది టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుందా కాదా చూద్దాం. ఓకే, ఇంకా టైం ఎక్కువ ఉంటే నేను అతనికి ఇంకా ఛాయిస్ ఇచ్చేవాడిని. అప్పుడు మనకు టైం తక్కువ ఉంది కాబట్టి కొంత టైం తనకి ఇవ్వలేకపోతున్నాం. ఒక చిన్న నేను చేస్తాను, నేను సైకాలజిస్ట్, తనకు ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ కూడా తీసేస్తాను. ఓకే, తన టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా అడ్డంకులు తనలో ఉన్నాయి కదా. ఆ టార్గెట్కు అడ్డంకులో ఉన్న వాటిని అన్నింటినీ కూడా తీసేస్తున్నాను, పక్కకు పెట్టేస్తున్నాను, నెట్టేస్తున్నాను. ఓకే, తన టార్గెట్ ఏదైతే ఉందో, తన టార్గెట్ రీచ్ కావడానికి ఉన్న అడ్డంకులన్నింటినీ తీసేశాను, పక్కన పెట్టేశాను, నెట్టేశాను, దూరంగా విసిరేశాను. ఓకే సాయిరామ్, ఇప్పుడు నీ టార్గెట్ 10 రూపీ కాయిన్. అందులో ఆ గ్లాసులో 10 రూపీ కాయిన్ ఉంది. నీకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా పడేశాను. ఇప్పుడు ఆ కాయిన్ తీయడానికి నీకు ఎంత టైం పడుతుంది? అందులో నుంచి, గ్లాసులో నుంచి తీయడానికి 5 సెకండ్స్లో టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాడంట చూద్దాం. ఓకే స్టార్ట్, గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. 5 సెకండ్స్, 2 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు. దట్ ఈజ్ సైకాలజిస్ట్ ఇచ్చినటువంటి ఆయుధం తనకు ఎదురు. తనకు ఏవైతే టార్గెట్ ఫుల్ఫిల్ కావాలి అని అనుకున్నాడో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. 1 రూపీకాయిన అడ్డం వస్తుంది, 2 రూపీకాయిన అడ్డం వస్తుంది, 5 రూపీకాయిన అడ్డం వస్తుంది కదా. టీవీ అడ్డం వస్తుంది, ఫోన్ అడ్డం వస్తుంది, పక్కన ఉన్న ఫ్రెండ్స్ అడ్డం వస్తారు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా అడ్డం వస్తాయి. మన టార్గెట్ రీచ్ కాకుండా ఉండడానికి వాటిని పక్కన పెట్టేసాను. ప్రతిసారి నేను మీ దగ్గర ఉండను కదా, ఎలా పక్కన పెట్టాలో చూద్దాం. ఓకే, మనకున్నటువంటి గోల్, మనకున్నటువంటి టార్గెట్ ఏ విధంగా మనం ఫిక్సప్ చేసుకోవాలి, దానికి స్మార్ట్ ఎఫ్ అంటాం. SMART ఎఫ్, స్మార్ట్ ఎఫ్.
ఇది మనకు ఉంటే కనుక మన గోల్ మనం రీచ్ కావచ్చు. మన టార్గెట్ ఫిక్స్అప్ చేసుకున్న టార్గెట్ మనము వెళ్తాం. ఓకే, ఎస్ ఫర్ స్పెసిఫిక్. చాలామంది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టార్గెట్ ఉండదు, స్పెసిఫిక్ టార్గెట్ ఉండదు. ఏమవుతావు అని అంటే ఆలోచించి 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 కలెక్టర్ అవుతాను కదా, కలెక్టర్ అవుతాను. ఎప్పుడు వచ్చింది ఆ స్పెసిఫిక్? ఆలోచించడం వల్ల. ఇప్పటికీ మీకు టార్గెట్ కనుక లేకపోతే ఖచ్చితంగా టార్గెట్ ఫిక్స్అప్ చేసుకోండి. ఓకే, మదిలో ఒకటే ఉంచుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్ ఏమని ఎంకరేజ్ చేస్తుంది? టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా ఆయుష్ను పెంచుతుంది. స్టీఫెన్ హాకింగ్ పేరు విన్నారా? 17 ఇయర్స్లో చనిపోవాల్సినటువంటి వ్యక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లంతా కూడా టెస్ట్ చేసి చెప్పారు ఇతను 2-3 ఇయర్స్ కూడా బతకలేడు అని. కానీ 76 సంవత్సరాల పైచిలుకు బతికి చూపించాడు. డాక్టర్లకు ఒక ఛాలెంజ్ విసిరాడు. అది సబ్ కాన్షియస్ మైండ్. అంటే మనం ఏదైతే టార్గెట్ మనకు ఉంటుందో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలి. ఖచ్చితంగా మనకు శారీరకంగా మానసికంగా పవర్ వస్తుంది. ఓకే, మన టార్గెట్ ఒక స్పెసిఫిక్ అనేది ఉండాలి, కంపల్సరీ ఒక టార్గెట్ ఉండాలి. ఎం మెజరబుల్, మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఎట్లా ఉండాలి? అనాలసిస్ చేసే విధంగా ఉండాలి. ఏ అచీవబుల్, సాధించేదిగా ఉండాలి. ప్రపంచంలో సాధించిందు ఒక మనిషి అని అంటే ఎవరైనా సాధిస్తారు, ఎవరైనా సాధిస్తారు కదా. ఒంటి కాలుతో అరుణిమ సింహ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది అని అంటే ఏ ఒంటి కాలు వారైనా సరే టార్గెట్ ఫిక్స్అప్ చేసుకోవచ్చు. ఓకే, మనిషి సాధించిన ప్రతిదీ టార్గెట్ ఫిక్స్అప్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ రియలిస్టిక్, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అరుణిమ సింహ వాస్తవానికి దగ్గరగా టార్గెట్ ఫిక్స్అప్ చేసుకుందా? మారుమూల గ్రామంలో పుట్టిన అమ్మాయి టార్గెట్ ఎలా పెట్టుకుంది? రియలిస్టిక్, వాస్తవానికి దగ్గరగా, తన మైండ్ లో ఉంది, తన శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయి అనాలసిస్ చేసుకుంటే వాస్తవిక టార్గెట్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఓకే, టీ ఫర్ టైం బాంబ్, తను అనుకుంది ఈ టైం లోపల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అని. మన టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా టైం బాంబ్ పెట్టుకోవాలి. ఇంతకుముందు సాయిరాం పెట్టుకున్నాడు 5 మినిట్స్ అని, నెక్స్ట్ టైం టార్గెట్ టైం బాంబ్ ఎంత పెట్టుకున్నాడు తను? 5 సెకండ్స్ అన్నాడు కదా, 5 సెకండ్స్లో 2 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు. కంపల్సరీగా మన గోల్ రీచ్ కావాలి అంటే, మన లక్ష్యం సిద్ధించాలి అంటే ఖచ్చితంగా టైం బౌండ్ ఉండాలి, ఏ టైంలో మనం పూర్తి చేస్తాము అని. ఓకే, ఎఫ్ స్మార్ట్, ఎఫ్ అన్నాం కదా, ఎఫ్ అంటే ఫ్లెక్సిబుల్. తన టార్గెట్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. వెంటనే తన టార్గెట్ ఏం చేసుకుంది? 100 రెట్లు పెంచుకుంది ఐసీయూలు. ప్రపంచానికి వెలుగునివ్వాలి అని మార్చుకుంది. మన లోపల శక్తి సామర్థ్యాలు పెరిగిన కొద్దీ మన టార్గెట్ పెంచుకోవాలి. ఇది స్మార్ట్ యాప్, మనం లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడింది.